మరి ఇక విశ్వక్సేన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. సో గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావుపూడి గారికి, మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేన్. థ్యాంక్ యూ అన్న, నువ్వన్నా గుర్తించను. అరే పొద్దు పొద్దున షాపులు కూడా తెరవారు, ఏమరుస్తురా. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్. సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఏంది గురు? తమనన్న నువ్వు కూడా కొట్టినావు కదా వెనక రెండు మూడు డబ్బులు, నిజం చెప్పు. దుమ్మలు అదురుతున్నాయి, ఏమంటారు దాన్ని, కడుపులు అదురుతుంటే. డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ అశ్విన్, దిస్ ఫిల్మ్ షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నా నీ కెరియర్లో, లైక్ బిఫోర్ బిఫోర్ హిడింబ కాదు శివం బజే, బిఫోర్ శివం బజే ఆఫ్టర్ శివం బజే అవ్వాలనుకుంటున్నా నీ కెరియర్లో. అండ్ మనిషి చాలా మంచోడు, అస్సలు కల్మషం ఉండదు. జిమ్లో కలిసినప్పుడు కూడా హీ ఆల్వేజ్ రూటెడ్ ఫర్ మీ. అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్. సో దిస్ ఫిల్మ్ షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి. సో అది శివుడు అనుకుంటున్నా. అండ్ ఆగస్ట్ 1st ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్తో. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్వశ్చన్, శివుడు యా ఆయన మాట్లాడినారు, ఆయన స్పీచ్ కొంచెం హోల్డ్ చేస్తున్నారు అన్నమాట. యా బిఫోర్ ఆది గారు మాట్లాడే ముందు విశ్వక్సేన్ గారు మీరు చెప్పండి, శివుడి పాత్ర ఎవరికి అంటే ఆల్రెడీ బాలయ్యబాబు గారు అని చెప్పారు, మేము మళ్ళీ ఆన్సర్ని మేము తీసుకోదలుచుకోవట్లేదు, వేరే ఆన్సర్ ఏదైనా మేము లాక్ చేసేసాం ఆన్సర్ అక్కడ. నేనే వేస్తా, బాగుంటుంది, ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడైతే. ఓకే, సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది అండ్ మీ లైఫ్లో జరిగిన? నాకు డెఫినెట్లీ గామి గుర్తొస్తుంది, ఎందుకంటే నేను వారణాసిలో ఒక 15 రోజులు అఘోరా పాత్రలో తిరుగుతుండే, అప్పటికి ఇంకా ఫలక్నామా దాస్ రిలీజ్ కాలేదు, ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే. సో అప్పటికి ఇంకా మనం అక్కడ పోనీ అక్కడ ఉండే కొంతమంది తెలుగు కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా. చాలా రోజులు నేను నిజంగా అఘోరాని అనుకుని చాలామంది వచ్చి బిక్ చేసారు నాకు, నవ్వే మ్యాటర్ కాదు, బేసికల్లీ అక్కడ చాలామంది అఘోరాలను చూస్తుండే నేను. సో దే బిలీవ్ మీ, ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఆ టైంలో, కొంచెం ఒక జోన్లో ఉండే. సో దట్ 15-16 డేస్ రిమైండ్ మీ. సో బంబోలనాథ్ బంబోలనాథ్.